నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటాము. ఎందుకంటే గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చినటువంటి రోజు కాబట్టి దీనికి ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటాము. అయితే త్వరలోనే మెగా డిఎస్సి భారీ ఉద్యోగాలు 1700 పోస్టుల భర్తీకి కసరత్తు, ఎన్నికలకు ముందే అదనపు నోటిఫికేషన్, సంవత్సరానికి ఎంపిక ప్రక్రియ పూర్తి, అంటే సంవత్సరం పడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి అయితే ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది. వాస్తవంగా చూసినట్లయితే మనము మెగా డిఎస్సి అయితే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందే వేయడానికి, అదనపు నోటిఫికేషన్ వేయడానికి అయితే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. కాకపోతే కొద్దిగా టైం పట్టేటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను కంపల్సరీ మెగా డిఎస్సిలో కలుపుకొని వేస్తే మాత్రం ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను అవి నింపాలంటే కంపల్సరిగా టెట్ నిర్వహించాలి. టెట్ ఎలాగో ఏప్రిల్ లేదా మేలో నిర్వహిస్తామని చెప్తున్నారు కాబట్టి ఏప్రిల్ లేదా మేలో నిర్వహిస్తే దాని తర్వాత ఎగ్జామ్ అనేటువంటిది జూన్ జూలైలో ఏదన్నా ఉంటే మనకు డిఎస్సి ఎగ్జాము జూలై అనుకుందాము, దాని తర్వాత 2 మంత్స్ ప్రాసెస్ అయితే పడుతుంది. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ అనేటువంటి దాకా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా అయితే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అన్ని పేపర్లు దాదాపుగా కొద్దిగా ప్రమోషన్స్ అనేటువంటిది ఉంటాయి కాబట్టి కొద్దిగా డిఎస్సి అనేటువంటిది లేట్ కావచ్చు అనేటువంటిది అన్ని వార్తాపత్రికలు అయితే రాసినాయి. పదోన్నతులు తేలితేనే మెగా డిఎస్సి, కాబట్టి టెట్తో ఉత్తీర్ణతలైన వారికి ప్రమోషన్స్, అందుకే నిలిచిన పదోన్నతులు మేలో టెట్ నిర్వహించే అవకాశము, ఆ తర్వాత పదోన్నతులు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి అనేటువంటిది మెయిన్గా ఉన్నటువంటిది. అయితే వాస్తవంగా ఇంకో న్యూస్ కూడా వచ్చింది, కాకపోతే ఇది నమ్మబుద్ధి కావట్లేదు. గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ, తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి, సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటిది నమస్తే తెలంగాణలో వేసినటువంటి హెడ్డింగ్ ఇది. కాకపోతే ఇది ఇంతవరకు అయితే మనకు తెలియదు, బట్ చూద్దాం. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎలక్షన్ల ముందే నోటిఫికేషన్ వస్తుంది. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 6 నెలలు అన్న దగ్గర 8 నెలలు వాళ్ళకు మాట తప్పడం అలవాటు రాజకీయ నాయకులకు. కాబట్టి మనం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, తప్పకుండా 100% మెగా డిఎస్సి అయితే ఉంటుంది, కానీ ఒక డిమాండ్ అయితే పూర్తిగా చెయ్యాలి మనము నిరుద్యోగులు. మీరు టెట్ ఎప్పుడైతే పెడతా అన్నారో టెట్ నోటిఫికేషన్తో పాటు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అనేటువంటిది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే టెట్ పెట్టి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యండి అని ధర్నాలు చేయడము, మళ్ళీ దానికోసం ఆశగా ఎదురు చూడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి 100% టెట్ తర్వాత తప్పకుండా డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది, ఏ నెలలో ఉంటుంది, ఎప్పుడు డేట్ అనేటువంటిది అనౌన్స్ చేస్తే నిరుద్యోగులకు మీ పైన నమ్మకం అయితే కలుగుతుంది. ఈ ఆలోచన కరెక్ట్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో ఎస్ అనేటువంటిది, ఎస్ వీ డిమాండ్ ఫర్ డిఎస్సి డేట్స్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారని. అదే రకంగా చాలా న్యూస్ పేపర్లో వచ్చాయండి, ఏమని చెప్తున్నారంటే డిఎస్సి 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 ఊరుస్తున్నారు. చూసేటోళ్ళకేమో ప్రతిరోజు డిఎస్సి అనేటువంటిది పేపర్లో రావడం అనేటువంటి జరుగుతుంది. అరే డిఎస్సి వస్తుందంటే కదా ప్రిపేర్ అవుతున్నావా అని మనకు చెప్తారు, కానీ దీని ముందు ఎంత ప్రాసెస్ ఉంది అనేటువంటిది మనకు మాత్రమే తెలుసు. అసలు ఇవి వస్తాయే ఎప్పుడు, మనం ప్రిపేర్ అవుతున్నాం కదా, మన ప్రిపరేషన్ అనేటువంటిది నత్తరడికి సాగుతుంది. అసలు హైదరాబాద్ వెళ్ళాలన్నా మళ్ళీ ఇన్నే ఉండి ప్రిపేర్ కావాలన్నా, ఏం అర్థం కానటువంటి పరిస్థితి మనది. కాబట్టి ఈ రకంగా అయితే గందరగోళంలో ఉన్నాం మనమందరం. కాబట్టి ఒక్కసారి మనమైతే టెట్ ఎప్పుడైతే పెడతారో దానికోసం, అంటే డిఎస్సి కోసం మనం డిమాండ్ చేసి, ఇంకో విషయం ఏంటంటే టెట్ క్వాలిఫై కాలేదు టీచర్స్, ఆ టెట్ క్వాలిఫై కాలే టీచర్స్కు మరి ప్రమోషన్స్ ఇస్తారా అన్న, అంటే ప్రమోషన్స్ ఇవ్వరు. మరి ప్రమోషన్స్ ఇవ్వకుంటే మళ్ళీ ఒకసారి టెట్ పెట్టమని చెప్తారేమో అన్న, అంటే అస్సలు ఉండొద్దు, ప్రభుత్వానికి అంత ఓపిక లేదు, నిరుద్యోగులు అంతకన్నా ఓపిక అనేటువంటిది నశించిపోయింది అసలుకి. కాబట్టి అలాంటి ఆలోచనలు మీరైతే తీసేయండి. 100% వాళ్ళు ప్రమోషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడే టెట్ పెట్టారు, ఈ టెట్లో క్వాలిఫై అయితే ఇస్తారు లేకుంటే లేదు, సో నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఎనీహౌ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. విద్యా ఉద్యోగ సమాచారానికి తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మనందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే. సో ఒకవేళ మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ అయితే ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేదో లైక్స్ కోసము సబ్స్క్రైబ్స్ కోసమని కాదు, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలియాలి. ఏదన్నా మనం డిమాండ్ చేసేటప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అందితే చాలామంది రాజకీయ నాయకులు కలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దానికోసం అనే ఛానల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఏ హోమ్ ఇట్లా తప్పకుండా, నాకు ఎలాంటి యాప్స్ లేవు, నేనేదో పైసల కోసం చేయడం అనేటువంటిది కాదు, వీలైతే ఇన్ఫర్మేషన్ ఇద్దాము. ఒకవేళ మనకు తెలియనటువంటి విషయం తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మన ప్రాథమిక కర్తవ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ.